2024 జులై 12 దినఫలాలు. మేష రాశి. ఆదాయం బాగానే ఉంటుంది, కానీ కుటుంబం మీద ఖర్చులు పెరుగుతాయి. ఆర్థిక సమస్యలు చాలా వరకు పరిష్కారమవుతాయి. కొద్దిపాటి శ్రమతో ముఖ్యమైన పనులు పూర్తవుతాయి. వృత్తి వ్యాపారాలు లాభదాయకంగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో అధికారులకు బాగా ఉపయోగపడే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. నిరుద్యోగులకు సమయం అనుకూలంగా ఉంది. పెళ్లి ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. వృషభ రాశి. రావాల్సిన డబ్బు చేతికి అంది అవసరాలు తీరుతాయి. ఆదాయం నిలకడగా ఉంటుంది. చేపట్టిన పనులన్నీ సవ్యంగా సాగిపోతాయి. ఉద్యోగ ప్రయత్నాల్లో ఆటంకాలు అవరోధాలు తొలగిపోతాయి. దూర ప్రాంతాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. వృత్తి ఉద్యోగాలు సానుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాల్లో కార్యకలాపాలు లావాదేవీలు వృద్ధి చెందుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. ఆరోగ్యం బాగానే ఉంటుంది. అనవసర పరిచయాలకు దూరంగా ఉండాలి. మిథున రాశి. దాదాపు ప్రతి ప్రయత్నము విజయవంతమవుతుంది. చేపట్టిన పనులు వ్యవహారాలు సత్ఫలితాలనిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు వృద్ధి చెందుతాయి. మొండి బాకీలను బకాయిలను వసూలు చేసుకుంటారు. వృత్తి వ్యాపారాలు లక్ష్యాల మేరకు లాభాలు గడిస్తారు. కుటుంబంలో అనుకూల వాతావరణం ఉంటుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతం కంపెనీ నుంచి మంచి ఆఫర్ అందుతుంది. అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. కర్కాటక రాశి. ఆదాయానికి లోటుండకపోవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. మిత్రుల మీద ప్రేమ వ్యవహారాల మీద ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. కుటుంబ వ్యవహారాలని చెక్కబెడతారు. వ్యాపారాల్లో పోటీదారుల నుంచి సమస్యలు తలెత్తవచ్చు. పిల్లలు పురోగతి సాధిస్తారు. ఆర్థిక ప్రయత్నాలు సఫలమవుతాయి. ఇతరులకు సహాయం చేసే స్థితిలో ఉంటారు. వృత్తి జీవితం బాగా బిజీ అయిపోతుంది. ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. సింహరాశి. నిరుద్యోగులకు బాగా కలిసి వస్తుంది. పెళ్లి ప్రయత్నాలు కూడా సఫలమవుతాయి. చిన్ననాటి మిత్రులతో సరదాగా కాలక్షేపం చేస్తారు. బంధువుల నుంచి 1-2 శుభవార్తలు వింటారు. దైవ కార్యాల్లో పాల్గొనే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాల్లో తప్పకుండా ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలు ఆశాజనకంగా ముందుకు సాగుతాయి. ఆర్థికంగా ఆశించిన పురోగతి ఉంటుంది. అనవసర ఖర్చులకు కళ్ళెం వేయవలసి ఉంటుంది. ఆరోగ్యం చాలా వరకు బాగానే ఉంటుంది. కన్యరాశి. ఆస్తి వ్యవహారాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. కుటుంబ పరంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అదనపు ఆదాయ మార్గాలు సత్ఫలితాలనిస్తాయి. పెండింగ్ పనులు ముఖ్యమైన వ్యవహారాలన్నీ తేలికగా పూర్తవుతాయి. ప్రయాణాల వల్ల లాభం ఉంటుంది. ఉద్యోగ వ్యాపారాల్లో ఊహించని విధంగా రాబడి పెరుగుతుంది. దైవ కార్యాల్లో పాల్గొంటారు. ఆశించిన శుభవార్త వినడం జరుగుతుంది. ఆరోగ్యం నిలకడగా కొనసాగుతుంది. కుటుంబ జీవితం సాఫీగా సాగిపోతుంది. తులరాశి. ఆర్థిక వ్యవహారాలు ఆశించిన విధంగా సాగిపోతాయి. ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. కుటుంబ పరిస్థితులు బాగా మెరుగ్గా ఉంటాయి. ఆస్తి సంబంధమైన విషయాల్లో సరైన నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపారాలు బాగా పురోగతి చెందుతాయి. ఉద్యోగంలో సానుకూల వార్తలు వింటారు. మిత్రుల మీద ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యమైన ప్రయత్నాలన్నీ నెరవేరుతాయి. పిల్లలు వృద్ధిలోకి వస్తారు. ఆకస్మిక ధనప్రాప్తికి అవకాశం ఉంది. వృశ్చిక రాశి. ముఖ్యమైన వ్యవహారాల్లో కొద్దిగా ఆటంకాలు ఎదురవుతాయి. పెండింగ్ పనులు కూడా ఒక పట్టాన పూర్తి కాకపోవచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. చిన్ననాటి మిత్రులతో విందులో పాల్గొంటారు. పిల్లలకు అన్ని విధాలా బాగుంటుంది. వృత్తి ఉద్యోగాలు ఆశించిన మార్పులు చోటు చేసుకుంటాయి. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. వ్యాపారాల్లో లాభాలు నిలకడగా సాగిపోతాయి. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. 1-2 శుభవార్తలు వింటారు. ధనుస్సు రాశి. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలతలు పెరుగుతాయి. బంధుమిత్రులతో వివాదాలు తలెత్తకుండా చూసుకోవాలి. ఆదాయానికి తగ్గట్టుగా వృధా ఖర్చులుంటాయి. కుటుంబ సభ్యులతో విహారయాత్ర చేసే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. ఇతరుల వివాదాల్లో తలదూర్చకపోవడం మంచిది. అదనపు ఆదాయ మార్గాలు ఆశించిన ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఒకరిద్దరు స్నేహితుల వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. మకర రాశి. అనుకున్న పనులు అనుకున్నట్టుగా పూర్తవుతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సకాలంలో పూర్తవుతాయి. ఇంట బయట ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మానసిక ప్రశాంతత తగ్గుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృత్తి ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ లభిస్తుంది. నిరుద్యోగుల ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆదాయంలో ఆశించిన స్థాయి పెరుగుదల ఉంటుంది. ఉద్యోగంలో అధికారం చేపట్టడానికి అవకాశం ఉంది. ఏ ప్రయత్నం తలపెట్టినా తప్పకుండా నెరవేరుతుంది.
కుంభరాశి. ఇష్టమైన బంధువుల రాకతో ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది. కొందరు చిన్ననాటి మిత్రుల్ని అనుకోకుండా కలుసుకుంటారు. జీవిత భాగస్వామితో కలిసి వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి ఉద్యోగాలు అనుకూలంగా సాగిపోతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ముఖ్యమైన వ్యవహారాలు సవ్యంగా పూర్తవుతాయి. కుటుంబంలో శుభ పరిణామం ఒకటి చోటు చేసుకుంటుంది. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. మీనరాశి. ఆదాయం దినదినాభివృద్ధి చెందుతుంది. అనవసర ఖర్చుల్ని బాగా తగ్గించుకుంటారు. ఆధ్యాత్మిక విషయాల మీద దృష్టి పెడతారు. మంచి పరిచయాలు ఏర్పడతాయి. శుభకార్యంలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా సాగిపోతుంది. ఆస్తి వివాదం పరిష్కారం అవుతుంది. వృత్తి ఉద్యోగాల్లో ప్రాధాన్యం పెరుగుతుంది. పిల్లల విషయంలో శుభవార్తలు వింటారు. వ్యాపారం కొత్త పుంతలు తొక్కుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడుతుంది. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది.